చేస్తామమ్మా, కొడుకు పుడుతున్నానే భర్త చచ్చిపోయి. అయ్యో ఏమి చేస్తున్నాను, నేనెందుకు బతకాలనే మగడు చనిపోయాడు, నేను కూడా అతను చచ్చిపోతుంది బాబుని పిల్లగాడు పుట్టి ఏం చేస్తాను సమయం అన్నా. లంబడి ఇంట్లో పాత్ర ధరించాడు, ఒక నవాబు పాత్ర. అతడు ఈ ప్రకృతి మామకు 100 రూపాయలు తక్కువ సినిమాలు సమర్పించాడు. కొడుకు పుడుతున్నాయి, అతను చచ్చిపోయాడు. ఈమె ఏం చేస్తే ఎవరికి అని ఇచ్చినా నేను కూడా పోవాలన్న భర్త సమయం కానీ అందులో ఓడి 6 నెలలు ఓడుతుంది. ఎవరోత్రి వెళ్ళి తెలుసుకునేది ఎవరో స్త్రీలు ఇచ్చటప్పు ధ్వని వినబడవచ్చను నా దీనులకి కనుగొన వలయలో ఏమి చేయగలో ఏమి ఆపద కలిగలో ఆహా, ఈ చెట్టు కింద ఎవరో స్త్రీ దుఃఖిస్తున్నది. పాపం ఏమి ఆపద కలిగేనో కదా, ఏమి
ఈ ఇతడు సామాన్యుడు కాడు తల్లి. జీవించడం కంటే సావు మంచిదని చింతిస్తున్నాను. పరమ ప్రభువతీ పరమ ప్రభువత నవతిని అట్లైనా సరే కానీ ఈ సరస్వతి నది తీరం నాకు ఎలా వచ్చింది తల్లి? అట్లైనా నీ భర్త పరలోక గతి గట్టుడాకు కారణమేమో తెలుపుము తల్లి. నా ధ్యేయము నా పతి వలనే నేను మరణించాను. ఈ బాలుని నీ చేతిలో పెట్టుతున్నాను. అమ్మవోని భక్తాలి పాలి కులదేవతవో చరువుని తలపై గంగవో సంబరముగా అన్ని వందనామిజ పల్లవా పాదే
తల్లి నీవు అమ్మవా జగదాంబవా, నా వందనములు కైకరుము తల్లి, దింబకుని ప్రసాదింపక. తల్లి నీవు అంబవో జగదాంబవో, నా వందనములు కైకొనుము తల్లి, దింబకుని ప్రసాదింపక. ఇది వచ్చిన లోకమాత నన్ను గ్రహించను తల్లి. నాకు లేక లేక కలిగిన ఈ బాలుని రక్షించే భారం మీద స్వామి. సరియే తల్లి, అదే రక్షించేదండి. Thank you.
శ్రీ విరాట్ కోతులూరు వీరభేమేంద్ర సామలవారికి. నా పేరు వీరపోదయాచారి, నా భార్య పేరు వీరప్ప అమ్మాబు, మా గ్రామము నందికొండాపురం. విరాట్ కోతులూరు వీరభేమేంద్ర సామలవారికి.